Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR vs Lokesh, partylo charcha racha, Pavan Kavali, Junior Udda. Junior NTR, ప్రస్తుతం రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయన పేరు హాట్ టాపిక్గా మారింది. ఇది టీడీపీలో కొత్త చర్చకు కారణమైంది. అయితే మాజీ మంత్రి లోకేష్ మాత్రం 2009లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు చర్చ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా 2009 ఎన్నికల వరకే పార్టీతో జూనియర్కు సంబంధమని చెప్పదలుచుకున్నారా అనే చర్చ నడుస్తోంది. లోకేష్ కంటే జూనియర్ 100 రెట్లు బెటర్ అంటూ వంశీ, కొడాలి, నాని వంటి వారు విమర్శిస్తున్నారు. దీని ద్వారా టీడీపీని ఇరుకనబెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి పూర్వ వైభవం తేగలరని ఎన్నికల్లో ఓటమి నుండి చర్చ మొదలైంది. అయితే అందుకు జూనియర్ సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ మద్దతు కోరుకుంటున్న టీడీపీ జూనియర్ మాత్రం వద్దనుకుంటుందా? 2009 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. శ్రీకాకుళం నుండి ఖమ్మం వరకు జూనియర్ చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రచారంలో ఉండగానే ఖమ్మం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూనే టీవీల ద్వారా ప్రజలను టీడీపీకి ఓట్లు వేయమని అభ్యర్థించారు. అయితే ఆ ఎన్నికల్లో ఒకవైపు అధికారంలో ఉన్న వైఎస్ఆర్, మరోవైపు ప్రజారాజ్యం కోసం మెగా బ్రదర్స్, ఇలా వీరిని ఎదుర్కోవడానికి టీడీపీ ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. జూనియర్ ప్రభావం చూపించగలిగారు, కానీ ప్రమాదం కారణంగా ప్రచారానికి దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగానే ఉంటున్నారు. ఇక లోకేష్ పార్టీలో రంగప్రవేశం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దాదాపు దూరమయ్యారు. జూనియర్ తండ్రి హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం బలంగా వినిపించింది. అయితే 2009 తర్వాత జూనియర్ ప్రధానంగా సినిమాల మీదనే ఫోకస్ అయ్యారు. లోకేష్ ప్రాధాన్యత పార్టీలో పెరిగిన తర్వాత ఇక జూనియర్ గురించి ఎవరూ ప్రస్తావన కూడా తీసుకురావడం మానేశారనే చర్చ అనేక సార్లు జరిగింది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఆ సమయంలో బాలకృష్ణను హిందూపూర్ నుండి రంగంలోకి దింపి నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలకు ఆస్కారం లేకుండా చేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన జూనియర్ మాత్రం పార్టీ వ్యవహారాలకు తిరిగి దగ్గర కాలేదు. అదే సమయంలో లోకేష్ పార్టీలో చంద్రబాబుతో తర్వాతి స్థానంలో నిలుస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు లాంటి వ్యక్తి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మద్దతు కోరిన విషయాన్ని ఇప్పుడు వంశీ లాంటి వారు గుర్తు చేస్తున్నారు. జూనియర్కు తొలి నుండి సన్నిహితంగా ఉన్న కొడాలి, నాని వంటి వారు సైతం జూనియర్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పవన్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ జూనియర్ను ఎందుకు కలుపుకుపోరనే ప్రశ్న వంశీ ద్వారా వైసీపీ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది. దీని ద్వారా నందమూరి అభిమానుల్లోనూ ఎన్టీఆర్ కుటుంబంలోనూ కొత్త చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో పవన్ సైతం పూర్తిగా టీడీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. పవన్ జూనియర్ ప్రస్తావన వ్యూహాత్మకంగానే సాగుతోంది. అయితే లోకేష్ మాత్రం 2009 జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు కారణమైంది. ఇప్పుడు టీడీపీని వ్యతిరేకించే వారు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే అసలు జూనియర్ నిజంగా చంద్రబాబు ఆహ్వానించిన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారా అనే చర్చ సాగుతోంది. తన సోదరి సుహాసిని తెలంగాణ ఎన్నికల సమయంలో కూకటపల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జూనియర్ మద్దతుగా ప్రచారం చేయలేదు, కేవలం మద్దతుగా ప్రకటన మాత్రం విడుదల చేశారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పు వస్తే చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కాదని, రాజకీయాల్లో తిరిగి ప్రవేశించే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే లోకేష్ను డ్యామేజ్ చేసేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.